ప్రణయ్ కుమార్ హత్యను ఖండిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గ దళిత సంఘాలు చందానగర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రణయ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుమార్ హత్యకు నిరసనగా రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి దళిత ఐక్య సంఘాల తరపున చందానగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ హత్య కుల అహంకారంతో జరిగిందని, కావున ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా అందరు కులాలకు మతాలకు అతీతంగా ఆ యొక్క అంత్యమయాత్రలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం టీవీలో లైవ్లో చూస్తున్నాం. ఇంకా మానవత్వం బతుకునగా నిదర్శనము ఈరోజు ప్రణవ్ యొక్క అంత్యమయాత్ర జరుగుతూనే ఉన్నది. కాబట్టి ఈరోజు చాలామంది కూడా దీన్ని వ్యతిరేకిస్తుంటూ ప్రశ్నిస్తున్నాం. మేము కూడా దళిత సంఘాల తరఫున మేము కూడా మానవత్వవాదులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సూచిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా తప్పిదమే. ఇలాంటి మళ్ళీ కాకుండా ఉండాలంటే మానవతావాదులంతా ఐక్యంగా ఉండాలి. మనుషులుగా బతికి అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా ఏకంగా ఉండి ఈ యొక్క సంఘటనలను మనము వ్యతిరేకించాలి. ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే ఒక మనిషిని చంపడం, కులం పక్కకట్టేస్తే, మానవత్వాన్ని పక్కకట్టేస్తే, మతాన్ని పక్కకట్టేస్తే ఈరోజు ఒక మానవత్వాన్ని, ఒక ప్రాణాన్ని కోల్పోవడం అనేది చాలా దుర్మార్గమైంది. పుట్టుట వాళ్ళ చేతిలో లేదు, అదేవిధంగా చంపడం వాళ్ళ హక్కు కాదు. కాబట్టి మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, పక్షాన గిరిజన పక్షాన అందరూ కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైతే తెలంగాణ నుండి దళితులు ఉన్నారో, ఎక్కడైతే మీరు అంచబడుతున్నారో, ఎక్కడైతే మీరు హింసాయుతానికి మీరు పాల్పడుతున్నటువంటి వారి మీద మీరు ఎస్సీఎస్టీ కమిషన్లు మీరు కంప్లైంట్ చేయొచ్చు, అక్కడ దరఖాస్తు చేయొచ్చు. మీకు అండగా ఎస్సీఎస్టీ కమిషన్ ఉన్నది. ఒక నవయువకుడు ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ తెలంగాణ పోరాటంలో అరవీర భయంకరంగా పోరాటం చేసి రాష్ట్ర సాధనకు కేసీఆర్ గారు ఏంటన్నటువంటి ఒక దళిత ముద్దుబిడ్డ ఉన్నతమైన చదివినటువంటి ఒక డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. కాబట్టి మనంతా నిర్భయంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలైనా ఎస్సీఎస్టీ కమిషన్కు మీరు దరఖాస్తు చేసుకోండి. వారి వెంబడి మేము కూడా ఉన్నాం, మనందరం కూడా ధైర్యంగా ఉన్నామని, మనం అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధిలో ఉండాలని తెలంగాణలో ఉన్నటువంటి దళిత విధ ఒకటే విషయం ఒకటే విన్నపం చేస్తున్నాం. మీరు బాగా చదవాలి, మీరు మంచి స్థానంలో ఉండాలి, మీరు మంచి ఉద్యోగాలు చేయాలి, మీరు బాగా బతకండి అన్నటువంటి జ్ఞానంతో మేము వినిపిస్తున్నాం. దుర్మార్గం, అగ్రకుల అహంకారము, దళితులు కింది వర్గాల వారు ఈరోజు లవ్ మ్యారేజ్ చేసుకొని చక్కగా జీవిస్తుంటే తట్టుకోలేకపోతుంది. ఈరోజు మొన్ననే చూసాం, మనం మధుకర్ని మందిరిలో మధుకర్ని చంపారు, ఇక్కడ భువనగిరిలో నరేష్ని చంపారు, నరేష్ స్వాతిని ఇద్దరిని చంపారు. ఈరోజు మిర్యాలగూడలో ఘటన జరిగింది. అంటే కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి రక్షణ లేకుండా పోతుందంటే మిత్రుడు మెన్షన్ చేసుకున్నట్టుగా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు నిద్ర మేల్కోవాలి. ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ ఈ మధ్యకాలంలో చాలా బాగా పనిచేస్తుండవు, కానీ మిగతా యంత్రాంగం అంతా కదిలితే ఈరోజు కింది సెక్షన్స్కి ఈరోజు చదువుకున్నాము, రకరకాల యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి ఈరోజు. ఎస్, గతంలో వాళ్ళు మానభంగాలు చేశారు, దొరలు భూస్వాములు దళిత మహిళలపైన పడి ఈరోజు రేపులు చేశారు. మేమేమంటున్నాం, పెళ్లి చేసుకుంటాం రా నాయన జీవితాంతం అని చెప్పేసి చెప్తుంటే ఈరోజు మీ అగ్రకుల అహంకారంతో దాడులు చేస్తున్నారు. అంటే దళితులంటే ఈరోజు భూమి లేదు, దళితులంటే ఈరోజు చదువు లేదు, దళితులంటే ఈరోజు నాగరికత లేరా అని చెప్పేసి మీ ఉద్దేశమా?
మీకంట ముందే వందల సంవత్సరాల క్రితమే మా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్రహ్మాండంగా ప్రపంచ మేధగా గుర్తింపు పొంది ఈరోజు మా జీవితాలు వెలుగులు నింపి ఈరోజు దిక్సూచిగా నిలబడ్డ పరిస్థితుల్లో ఈరోజు దళిత బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు పెళ్లిళ్ళు చేసుకున్న మంచి జీవితం ఇస్తున్న తట్టుకోలేని ఓరులేని ఈ మనువాద శక్తులు ఈరోజు ఈ విపరీతమైన దాడులకు పూనుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో అయితే ఒకటి ఈ సందర్భంగా వాళ్ళు ఏం చెప్పాల్సి అంటే మా ఆడబిడ్డల్ని మీరు లవ్ చేస్తే సంపేస్తామని ఒక మెసేజ్ కూడా ఖచ్చితంగా ఈ ఘటన ద్వారా వాళ్ళు ఇచ్చారు. మనం ఈరోజు దళిత బహుజన జాతి కూడా మీరు కనుక దాడులు చేస్తే ప్రతి దాడులు కూడా మేము సిద్ధం అని చెప్పే పద్ధతిలో ఈరోజు దళిత బహుజన జాతి కూడా మొత్తం యావత్ భారతదేశ వ్యాప్తంగా యావత్ తెలంగాణ వ్యాప్తంగా సిద్ధపడాలి. అందుకోసం కలిసి వచ్చి అందరినీ మనం సమీకరించి సంఘటితంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.